రాజమండ్రి రూరల్ కూటమి అభ్యర్థి గోరంట్ల పుచ్చే చౌదరి గెలుపు కోసం ఆయన కుమార్తె శిరీష విస్తృత ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కూటమి పాలనలోనే రాష్ట్రం బాగుపడుతుందని, వైసీపీ నాయకుల మాటలు నమ్మొద్దని ఆమె ప్రజలకు పిలుపునిస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడికెళ్లినా ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారని, మూడోసారి గోరంట్ల బుచ్చయ్య గెలుపు ఖాయమని శిరీష ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి గోరెంట్ల బుచ్చి చౌదరి తరపున ఆయన పెద్ద కుమార్తె శిరీష ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఆమె ఇంటింటా వెళ్లి ప్రచారం నిర్వహిస్తూ తన తండ్రిని మళ్లీ మూడోసారి గెలిపించాలని కోరుతున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు, రాజమండ్రిలో ఈరోజు గోరెంట్ల బుచ్చి చౌదరి పెద్ద కుమార్తె ఎన్నికల ప్రచారం చేస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. ప్రస్తుతం ఆమెతో మాట్లాడదాము. ఎన్నికల ప్రచారంలో ప్రజలు ఏమంటున్నారు, ఆవిడ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు మహిళలు ఏమంటున్నారు అనేది ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు మీ నాన్నగారి విజయం కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు, ప్రతిరోజు కూడా విస్తృతంగా తిరుగుతున్నారు, ఎలా అనిపిస్తుంది ఇక్కడ ప్రజల స్పందన? మీరు ఫస్ట్ టైం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు, మీ నాన్నగారి తరఫున ఎలా ఉన్నారు ప్రజలు, ఏమనుకుంటున్నారు? చాలా చాలా బాగుందండి. అందరూ తేడా మాట కోసం చూసుకుంటున్నారు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ మమ్మల్ని బాగా ఆహ్వానిస్తున్నారు, అక్కడ స్వాగతం చేస్తున్నారు, హారతులు పడుతున్నారు. అందరూ మార్పు కోసం చూసుకుంటున్నారు. రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏ విషయాలు సరిగ్గా లేవు. వాళ్ళకి పెన్షన్ సరిగ్గా టైంకి అందట్లేదు. మన ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఇప్పుడు మనం పెన్షన్ పెంచబోతున్నాం 4,000 నెలకి. అది చాలా మార్పు. వాళ్ళు దానికోసం వేచి చూస్తున్నారు. అట్లాగే ఇక్కడ రోడ్లు కానీ మన డ్రైనేజ్లు కానీ సరిగ్గా లేవు. ఇల్లు ఇల్లు స్థలాలు ఇస్తున్నారు కానీ తిడుకో ఇల్లు కట్టించిన కూడా సరిగ్గా ఇవ్వట్లేదు వాళ్ళు. అలాగే మన ఆడవాళ్ళకి నెల నెలకి 1,900 ఇవ్వబోతున్నాము. అది కూడా చాలా ఆటుడుగా చూస్తున్నారు. మన ఖర్చులు పెరిగిపోయినాయి, ఖర్చులు తరిగించాలి, ఎలక్ట్రిసిటీ బిల్స్ పెరిగిపోయినాయి, వాటి కోసం తేడా వేచి చూస్తున్నారు. ఇంకా ఇక్కడ మన 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇవ్వబోతున్నాము. అలాగే అమ్మఒడి కింద ప్రతి పిల్లాడికి 15,000 ఇవ్వబోతున్నాం. నెల సంవత్సరానికి ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇవ్వబోతున్నాము. అలాగే 20,00,000 ఉద్యోగాలు కల్పించబోతున్నాం మనం వచ్చే 4-5 ఏళ్లలో. దానికోసం కూడా చూస్తున్నారు. అట్లాగే నిరుద్యోగ బుట్టి కింద చదువుకుని ఉద్యోగం ఎత్తుకునే లోపల వాళ్ళకి 3,000 నెల నెలకి 3,000 ఇవ్వబోతున్నారు వాళ్ళ ఖర్చుల నిమిత్తం. అంటే ఇప్పుడు మీరు వరుసగా ప్రతిరోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు, మళ్ళీ మూడోసారి కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి మళ్ళీ మీ నాన్నగారే గెలిచే అవకాశం ఉందా? తప్పకుండా అండి. ఇదంతా మేము చూస్తున్నాము. చాలా మేము ఆల్మోస్ట్ 6-7 వారాల నుంచి తిరుగుతున్నాం. మేము అందరూ బ్రహ్మరథం పడుతున్నారు, అందరూ హారతులు ఇస్తున్నారు, అందరూ మమ్మల్ని మా కోసం రోడ్ల మీద వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా మేము మూడోసారి నాన్నగారు రాజమండ్రి రూరల్ నుంచి హ్యాట్రిక్ సాధించబోతున్నారు, శాసనసభలో 7వ సారి అడుగు పెట్టబోతున్నారు. తప్పకుండా మీరందరూ ఆశీర్వదించి తప్పకుండా ఓటేయండి. ఇప్పటి వరకు కూడా మనం గోరెంట్ల బుచ్చి చౌదరి పెద్ద కుమార్తె శిరీష్తో కూడా మాట్లాడింది. మొత్తం చూస్తే కనుక ఈసారి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి కూడా తన తండ్రి బుచ్చి చౌదరి విజయం సాధిస్తారు, హ్యాట్రిక్ విజయం సాధించి ప్రజలకు మెరుగైన సేవలు చేస్తారు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని కూడా గోరెంట్ల బుచ్చి చౌదరి పెద్ద కుమార్తె శిరీష చెప్తున్నారు. ఇది రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గోరెంట్ల పెద్ద కుమార్తె శిరీష ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పరిస్థితి. వాటో స్టూడియో.